పార్లమెంట్ ఎన్నికలను 15 రోజుల పాటు వాయిదా వేయాలని పార్లమెంట్ రైతు అభ్యర్థులు కోరారు. రాబో లోక్సభ ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వాడొద్దని, బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు సజావుగా నిర్వహించాలని పార్లమెంట్ స్వతంత్ర రైతు అభ్యర్థులు నగరంలోని వినాయక్ నగర్ విజయలక్ష్మి గార్డెన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ, లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న రైతులకు ఇప్పటి వరకు ఎన్నికల చిహ్నాలు కానీ అలాగే ఎన్నికలపై సరైన అవగాహన కానీ కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎన్నికలను సజావుగా సాగేందుకు 15 రోజుల సమయం ఇవ్వాలని ఎన్నికల అధికారిని కోరారు. అభ్యర్థులు ఉంటే వాళ్ళకి సింబల్ ఇప్పటి వరకు ఇవ్వలేరు. మరి వాళ్ళు ఏదైతే ఈ నామినేషన్ ప్రక్రియకు అనుకూలంగా అన్ని విధమైన డాక్యుమెంట్స్ ఇచ్చి, వారి ఏదైతే డిపాజిట్ ఉన్నదో ఆ డిపాజిట్ ఇచ్చి ఎన్నికల నియమాలకు అనుబంధంగా వాళ్ళు ముందుకొస్తే ఇప్పటి వరకు వాళ్ళకి సింబల్ ఇవ్వలేరు, అవగాహన ఇవ్వలేరు. అవగాహన లేకుండా ఏ విధంగా 3 రోజులలో మేము ఎన్నికలకు పోయి ఏ విధంగా పోటీ చేస్తాము? అందుకొరకే ఎన్నికలు రద్దు కాకుండా ఒక 15 రోజులు సమయం ఇచ్చి పోస్ట్ పోన్ చేసి తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రైతుల పక్షాన రైతుల ఆవేదన ఈ ఎండలో కోరుతా ఉన్నాము. ఎలక్షన్ కమిషన్ ఇక్కడికి వచ్చింది కాబట్టి 15 రోజులు సమయం ఇవ్వాలా. స్వతంత్ర అభ్యర్థులకు సింబల్ ఇచ్చిన తర్వాత, అవగాహన కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి.